किचन हाय अंडी वेलकम टू लक्ष्मी ग्रैंड किचन ना अंत नैने वीडियो కొంచెం దగ్గరగా వచ్చినట్టు ఉంటది ఏమనుకోదు వాయిస్ కూడా క్లారిటీగా వస్తుందో లేదో మరి సరే ఈ రోజు విషయం అంటే నేను నిన్న చెప్పాను కదా ఒక ప్రయోగం చేశాను అది సక్సెస్ అయ్యింది అది మీతో షేర్ చేసుకుందాం అనే ఉద్దేశంతో సక్సెస్ అయ్యింది మీతో షేర్ చేసుకుంటానని చెప్పాను కదా అది షేర్ చేసుకుందాం అని వచ్చాను అన్నమాట ఏంటంటే చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు కామెంట్లు కూడా పెట్టడం కూడా ఆపేశారన్నమాట ఎందుకంటే మేము అడిగినా కానీ చెప్పట్లేదని ఎందుకు చెప్పట్లేదంటే ఒక ప్రయోగం చేశానని చెప్పాను కదా ఇప్పుడు నేను ఏదంటే అది మీకు చెప్పాను అనుకో మీరు మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతారు ఒకవేళ నేను చెప్పింది మీరు చేశానని అనుకో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మిమ్మల్ని బతికినివరు ఏదో ఒక క్వశ్చన్ వేసి మీరు ఒక రాయి పెట్టి పూజించినా కానీ మిమ్మల్ని ఒక పిచ్చోలా మాదిరిగా చూసే అవకాశాలు ఉంటాయి కాబట్టి నేను ఒక చిన్న ప్రయోగం చేసినా అది సక్సెస్ అయ్యింది అది మీరు చేసుకుంటారు ఎవరైనా బాగుండాలి అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో చేస్తున్నాను సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఇంట్లో ముడుపు కట్టుకునేది ఎలా కట్టుకునే దానివల్ల వచ్చిన ఉపయోగాలు ఏంటి ఆమె మాతో షేర్ చేసుకుంది అది మీకు అందరికి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇంట్లో దుర్గమ్మ పటం తెచ్చుకోండి కనక దుర్గమ్మ పటం ఉంటుంది కదా ఆ పటం తెచ్చుకోండి మళ్ళీ ఇంక దాంట్లో కూడా ఉగ్ర రూపం ఉండేది తెచ్చుకోకండి అది కూడా మళ్ళీ మీ పక్కన వాళ్ళు ఎవరైనా చూస్తే అయ్యో రామ ఉగ్ర రూపం ఉంది ఉండొచ్చా ఉండకూడదు ఇంట్లో అంటారు అది కూడా తిప్పలే మీకు మామూలుగా శాంతపూర్తిగా ఉంటుంది కదా ఆవిడ ఆమెను మాత్రం శాంతమూర్తిని దుర్గాదేవిని పటం తెచ్చుకోండి పెద్దది ఏం తెచ్చుకోకర్లేదు ఒక చిన్న మాస్తారిది అంతమైన ఏం తెచ్చుకున్నా సరిపోతుంది మన భక్తి ఇంతలో ఉన్నా చాలండి సరేనా దుర్గమ్మ కనక దుర్గమ్మ పటం తెచ్చుకోండి మీరు ఏమేమో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు కనక దుర్గమ్మ పటం తెచ్చుకుంటే చాలండి ఎందుకంటే నాకు అది నిజరూపం అయిందన్నమాట నాకు అది సక్సెస్ అయ్యింది నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా దుర్గమ్మ పటం తెచ్చుకుంటే చాలు వీళ్ళు మేము రాయి పెట్టుకోవచ్చా పాల రాయి పెట్టొచ్చా కొండ రాయి పెట్టొచ్చా నువ్వు దేంతో తయారు చేసినావో చెప్పండి టెంకాయతో పెట్టొచ్చా అని చాలామంది అడుగుతున్నారు అని అనుకున్నా ఆ దుర్గమ్మను పెట్టుకుంటే చాలు చెప్దామనేసి కాకపోతే ఊరికి చెప్తే సరిపోదు అది ఒక క్లారిటీ ఒక ప్రూఫ్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఇప్పుడు చేశానన్నమాట అది ప్రూఫ్తో సహా వచ్చాను మీ ముందుకి సరే ఏంటంటే దుర్గమ్మ పటం తెచ్చుకోండి దుర్గమ్మ పటంను తెచ్చుకున్న తర్వాత గురువారం కానీ ఆదివారం కానీ గురువారం కానీ ఒక ఆదివారం కానీ ఎందుకంటే గురువారం ఆదివారం అమ్మలకు ఇష్టమైన రోజు అన్నమాట గ్రామదేవతలకు అంతకనే ఇష్టమైన రోజు కాబట్టి నేను ముడుపు కట్టింది గురువారం రోజు మాత్రమే అది ఆమెకు ఒక ఇంకా ఎవరికి ఎక్కడ ఏంటి అనే వివరాలు చెప్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఒక దుర్గమ్మ కనక దుర్గమ్మ పటం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇంట్లో తెచ్చుకొని పూజించుకోండి తర్వాత నెక్స్ట్ ఎవరికి నేను ముడుపు కట్టాను ఏమైందనే వివరాలు ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను అది ఇంకా మీరు అది విన్నారంటే ఆటోమేటిక్గా మీరు అలా చేసుకుంటే సరిపోతుందని మీకు అర్థమైపోతుంది అది విషయము ఏంటంటే మా ఇంటికి అంటే మా అపార్ట్మెంట్లో ఒక ఆవిడకి చిన్న ప్రాబ్లం ఉండేది ఏంటంటే వాళ్ళ అబ్బాయి గురించి కొంచెం మాట వినట్లేదు చెడు స్నేహాలు పోతున్నాడని తల్లి భయపడుతూ ఉండింది ఏడుస్తూ ఉండింది తను వచ్చి ఒకరోజు నాతో షేర్ చేసుకుంది ఏదన్నా సొల్యూషన్ ఉందా అని ఆ రోజు నేనేం చేశానంటే సరే అక్క చూద్దాంలే అనుకొని నేను బుధవారం కానీ మంగళవారం కానీ అక్క నాతో షేర్ చేసుకుంది సరే చూద్దాం అనుకొని నేను సైలెంట్గా ఉండిపోయినా గురువారం రోజు నాకు తెలియకుండానే అమ్మ నన్ను తట్టి తట్టి లేపినట్టు ఏదో లేకపోయేసరికి కొట్టినట్టు అనిపించింది గురువారం రోజు నాకు అప్పుడు అనిపించింది అమ్మ అంటే మా ఇంట్లో నిత్యం ఎప్పుడు దీపం వెలుగుతూ ఉంటుంది నేను ఆ రోజు 9 దాకా 8 దాకానే పడుకున్నా ఆ టైం దాకా నేను ఎందుకు పడుకుంటాను ఏంటి అనేది మరొక వీడియోలో నేను షేర్ చేసుకుంటాను ఎందుకంటే నాకు ఎక్కువ శాతం మళ్ళీ అనిపించే దానిలాగా అనుకుంటారు ఏమైనా భయంతో నేను ఎక్కువ ఇలాంటి షేర్ చేసుకున్నాను అన్నమాట సరే నాకు ఎక్కువ శాతం అమ్మలు కల్లో తిరుగుతూ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు వాళ్ళు తిరుగుతూ అట్టు అంటే నాకు పూజలన్నీ అక్కడే అయిపోతున్నట్టు అనిపిస్తుంది నాకు అది ఒక ఆనందం పిచ్చి నాకు వీలున్నంతసేపు నేను నిద్రపోవడం నాకు నిద్ర చాలా తక్కువ ఉండింది నేను అమ్మను కొలసబెట్టిన నుంచి నాకు నిద్ర బాగా ఎక్కువ వస్తుంది ఆ నిద్రలో కాస్త వాళ్ళే వస్తుంటారు నాకు అదొక ఫీలింగ్ అదొక ఇష్టం అది పోతే ఆ రోజు గురువారం రోజు అమ్మ ఉండింది అక్కను పిలిచినాను తను బాగా పూజలు చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అమ్మ మీద నమ్మకము పూజలు ఎక్కువ చేయాలి పూజ చేస్తుంది అయితే అక్క రాక్క ఈరోజు నీకు ముడుపు కట్టిస్తానంటే తను ఏం చేసింది నిమ్మకాయలు లేవనింది నా దగ్గరే ఉన్నాయిలే రా అని చెప్పిన తను ఒక ఎర్రటి క్లాత్ ఎత్తుకొని వచ్చింది ఆ ఎర్రటి క్లాత్ ఒక లైనింగ్ క్లాత్ తీసుకోండి మీరైనా సరే ఒక క్లాత్ ఎత్తుకొని వచ్చి పల్స్ అంది లైనింగ్ క్లాత్ ఎక్కువ పొరలు తీసుకోవద్దు మరతలు ఒక్కటే పొర తీసుకోండి
దాంట్లో ఒక మూడు నిమ్మకాయలు, ఇంత వేపాకు, ఇంత కుంకుమ పసుపు, 11 రూపాయలు కానీ, 21 కానీ, 101 కానీ, 116 రూపాయలు కానీ, మీకు ఇష్టం, మీకు ఎంత తోస్తే అంత అని నేను ఆ అక్కకు చెప్పిన. అక్క ఎంత వేసిందో కూడా నేను ఆ ముడుపులో చూడలేదు. కొద్దిగా చిల్లర అయితే నేను చెప్పిన, ఆ అక్క వేసింది. అక్క ఒళ్ళోనే నేను పెట్టిన ఆ క్లాత్ను పరిచి, ఆ వేపరమ్మలు, ఆ నిమ్మకాయలు, ఇంత కుంకుమ పసుపు, ఆ డబ్బులు పెట్టి మా ఇంట్లోనే అమ్మవారి ముందరనే ముడుపు కట్టించిన. అక్క ముడుపు కట్టుకో, నువ్వేమనుకుంటున్నావో ఆ అమ్మవారికి చెప్పేసి, నీ బిడ్డ బాగుండాలి కదా, ఇంకా నీ కోరిక ఏంటి, నీ బిడ్డ బాగుండాలని, కాబట్టి నా బిడ్డను దారిలో పెట్టమ్మా, ఈ ముడుపు నీ దగ్గరికి చేరుతుంది, చేరేలాగా చూసుకోమ్మా, నా బిడ్డ దారిలో ఉన్న మరుక్షణమే నీ దగ్గరికి వస్తాను అని అక్క మొక్కుకుంది. మా ఇంట్లోనే నా ముందరనే మొక్కుకుంది. సరే తన ఇంటికి వెళ్ళిపోయింది. గురువారం రోజు కదా, ఇంకా తన వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి పూజ గదిలో పెట్టిందంట. తెల్లవారితే శుక్రవారం రోజు ఇంటి ముందర ముగ్గు వేసి, అక్క కొంచెం కుంకుమ పసుపులు ఎక్కువగా ముగ్గుల్లో ఎక్కువగా పెట్టే అలవాటు ఉంది, ఎక్కువ కుంకుమ పసుపు పెట్టింది కదా, అది ఏమైందంటే తన ముగ్గు వేసి శుక్రవారం రోజు 7, 8 ఆ మధ్యలో ముగ్గు వేసి తన ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఏది వాళ్ళ నాన్న టిఫిన్ తెద్దామనేసి అంతే లోపలికి వెళ్ళి వాళ్ళ నాన్నకు 2 దోశలు వేసుకొని ఇంట్లోకి వచ్చేసరికి అదేమైందంటే మొత్తం చిన్నపిల్లలు ఉంటారు చూసారా, ఆ చిన్నపిల్లలు మొత్తం చెడిపేసినట్టు అయిపోయింది అంత. అది ఏదో ఆకారం వచ్చింది, అది ఏం ఆకారం అనేది కూడా మాకు కూడా ఇంతవరకు అందుచిక్కలేదు. సరే ఆమె చెడుకా మంచి కానీ భయపడి ఫోటో కొట్టి నాకు పెట్టింది. ఆ ఫోటో కూడా నేను ఇక్కడ యాడ్ చేస్తాను. సరే ఇట్లా కానీ లక్ష్మి అని చెప్పింది. సరే లెక్క చెడుకో మంచుకో, మళ్ళీ ముగ్గు వేసుకోమని చెప్పిన తను మళ్ళీ ముగ్గు వేసుకుంది, బాగుంది. శుక్రవారం రోజు నైట్ ఏం చేసింది, తనకి ఎక్కువ కింద పడుకునే అలవాటు, కింద పడుకుంది. ఎప్పుడైనా నేను మొన్నటి వీడియోలలో కూడా చెప్పినాను, లైవ్లో కూడా చెప్పినాను అనుకుంటా మీకు అందరికీ, కింద పడుకోండి మనకి ఏదైనా అనేది. స్వప్నంలో నేను పూజలు బాగా చేస్తాను, నాకు స్వప్నంలో వచ్చేటివి అర్థం కాలేదు అనుకునే వాళ్ళకైనా ఎవరికైనా సరే కింద పడుకోండి అని చెప్పిన. తను ఏం చేసింది, కిందే పడుకుంటుందంట ఎప్పుడు కూడా. నేను అది చెప్పలేదు, కాకపోతే ఒకటి మాత్రమే చెప్పిన దానికి తనకి, ఏమైనా స్వప్నాలు వస్తే గుర్తుపెట్టుకోక, ఎలా వచ్చాయి ఏం వచ్చాయి అనేది గుర్తుపెట్టుకోక అన్న. ఇంకా అంతే, అదొక మాటనే నేను చెప్పిన, ఇంతకు మించి నేనేం చెప్పలేదు తనకి. శుక్రవారం రోజు అంటే తెల్లవారుజామున అనుకోండి, అంటే తెల్లారి శనివారం 5 ఆ ప్రాంతంలో ఏదో లేచిందంట, మళ్ళీ పడుకుందంట. ఆ పడుకోగానే మేమందరం కలిసి వాచ్మెన్ అమ్మాయితో సహా, ఆ వాచ్మెన్ అమ్మాయి కూడా మాతో బాగానే ఉంటుందిలేండి, బాగుంటుంది, శుభ్రంగా ఉంటుంది, బాగుంటుంది కూడా. అయితే ఆ అమ్మాయి, మేము అందరం కలిసి ఎక్కడికో వెళ్ళామంట ఒక పెళ్ళికి. వెళ్ళిన చోట ఈ అనుకున్నదంట, అయ్యో పిల్ల ఏం బాగుంది, ఆ పిల్ల మంచిది కూడా కాదంటున్నారు కదా అనే ఉద్దేశంతో అన్నారంట. ఈ పక్కన వీళ్ళందరూ ఉండి వాచ్మెన్ అమ్మాయి వాళ్ళు, లేదండి తనకి ఒంటి మీదకి అమ్మవారు వస్తారంట, ఏం చెప్తారో ఏమో చూద్దాం, ఉండండి ఏమవుతుంది ఇంత దూరం వచ్చాం కదా అని పక్కన వాళ్ళు అన్నారంట తినతో. సరేలే వీళ్ళు ఇంతగా చెప్తున్నారు కదా, తనకు మాట తోచేసుకొని వెళ్ళడం అలవాట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తన మాట తోసేసుకోదు అన్నమాట. ఎవరైనా చెప్పిన మాటని, ఒక పెద్ద చిన్న చెప్పిన మాటని వింటది, తోసేసుకోకుండా సరేలే వీళ్ళు చెప్పారు కదా విందాం అన్నట్టు నిలబడిపోయిందంట. ఇదంతా స్వప్నంలోనే జరుగుతుందండి. ఇవి నిలబడిపోయిందంట. నిలబడిపోగానే అందరు వెళ్ళారంట. తను వచ్చిందంట, అమ్మాయి వచ్చి ముగ్గు వేస్తూ ఉందంట, ఏదో ఒక అమ్మవారి రూపంలాగా ముగ్గు వేస్తూ ఉందంట. అయ్యో పిచ్చిదానిలాగా ఉంది, చూస్తే ముగ్గు వేస్తుంది, బాగేస్తుంది, అందంగా అనుకుంటుందంట. అనుకున్నాగానే ఇంతలోప వీళ్ళందరూ ఒకరు తన ముగ్గు వేసుకుంటూనే ఏదో రూపం దిద్దుతూనే వీళ్ళు ఒకరు పోయి అడిగేసి వస్తున్నారంట. అడిగేసి వస్తే అందరు అయిపోయినారంట. ఇప్పుడు నేను ముడుపు కట్టించాను కదా, తను ఉందంట. తను ఏమన్నది, వెళ్ళంగానే ఏం వచ్చినావు అన్నదంట. ఏం లేదమ్మా, నా బిడ్డ గురించి వచ్చినాను అనిందంట. ఏం కాదు పో, ఏం కాదులే, బాగానే ఉంటాడు, ఏం కాదు పో అన్నదంట. మరి దుర్గమ్మ పటం పెట్టుకొని పూజించుకో, ఏం కాదు నీకు అన్నదంట. నాకేమి ఇస్తావా అని అడిగిందంట. నాకు వచ్చిన దాంట్లో నాకేమి ఇస్తావంటే, నాకు వచ్చిన ఆధిక్యంలో కొద్దిగా ఇస్తానమ్మా, ఆ మాట మాత్రమే నాతో చెప్పింది. అది విషయం. ఆమె అడగడము, నాకు ఏం కాదు పో అని హామీ ఇవ్వడం, పిల్లోడు గురించి ఎందుకు వచ్చినావు అంటేనే నేను పిల్లోడు గురించి వచ్చినానని తన చెప్పడం, ఏం కాదు పో అని చెప్పడము,
నువ్వింట్లో దుర్గమ్మ పటం పెట్టుకొని పూజించుకో అని చెప్పడము, దుర్గమ్మను ఎక్కువగా పూజించుకోని. ఇంకొక విషయం, దుర్గమ్మను పెట్టుకొని పూజించుకుంటే ఆల్రెడీ నేను పూజలు చేస్తాను కదమ్మా బాగా అంటే నిష్టగా చెయ్యి బాగా చెయ్యి అని చెప్పిందంట. కొంచెము హడావిడి మనిషి అన్నమాట, కొద్దిగా భజన చేస్తుంది తను, అంటే కోలాటం సిస్ట ఏమంటారు గురువు అనమాట, కొంచెం హడావిడి మీద తొందర తొందర మీద పూజలు చేస్తుంది. అలా కాకుండా నిష్టగా ఇష్టంగా చేసుకోమని చెప్పిందనమాట విషయం ఆడ అది ఆవిడ. అలా కాదు నిష్టగా చేసుకోపో అనిందంట అది. ఇప్పుడు ఆమెకు అలా కలలో కనపడిందంట. ఇది ఎంత మాత్రము మీరు, నేను నమ్మినాను అమ్మ ఉంది నేను చేసిన ముడుపుకు సక్సెస్ అయ్యింది అనే ఉద్దేశంతో. అది మీకు ఇంతకుముందు కూడా నేనేం చెప్పేదాన్ని చెప్పదాం అనుకున్నాను, దుర్గమ్మ పటం తెచ్చుకొని వేపరమ్మలు పెట్టుకొని పూజ చేసుకుంటే మీరు ఏ గ్రామదేవతను పిలుచుకున్నా వస్తుంది. ఎందుకంటే ఈ గ్రామదేవతలకు అందరికీ అక్క ఎవరు, కనకదుర్గమ్మ. అమ్మల కన్న అమ్మ కనకదుర్గమ్మ అంటారు. కాబట్టి సంవత్సరంలో ఒకసారి ఆమె దగ్గరికి వెళ్ళినా, నెలలో ఒకటి రెండు సార్లు ఈ గ్రామదేవతల కాడికి వెళ్ళినా మనకు అంతో ఇంతో ఫలితం ఉంటుందని నా అభిప్రాయం అన్నమాట. కాబట్టి నేను చేసిన పనిలో సక్సెస్ అయిందని అనుకుంటూ మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది. ఎవరైనా సరే నేను ఏం పటం పెట్టుకొని పూజించాలి, మీరు ఎలా తయారు చేసుకున్నారు, మేము ఎలా పెట్టి పూజించుకోవాలనుకునే దానికి నిజరూపణ మీకు అందరికీ దొరికింది అనుకుంటున్నాను. అంటే సాక్ష్యాలతో సహా వచ్చాను కదా, అది సాక్ష్యాలతో సహా వచ్చాను కాబట్టి, అంటే ఈ సాక్ష్యాలతో సహా రావాలనే ఉద్దేశంతోనే మీరు సాక్ష్యాలు నేను చెప్పక్కర్లేదు ఈ సాక్ష్యాలతో. కాకపోతే నా వంతు నా మనసు అనేది నాకు తెలియాలి కదా, అమ్మ ఏంటి ఎలా అనేది. అమ్మ అక్కడ చెప్పింది దుర్గమ్మను పెట్టుకొని పూజించుకోమని. ఎందుకు చెప్పింది, గ్రామదేవతలకు అందరికీ అక్క ఆమె కాబట్టి అక్కను పెట్టుకొని పూజించుకుంటే ఆటోమేటిక్గా చెల్లెండ్లు వస్తారు అది. కాబట్టి ఆవిడ దుర్గమ్మ పటం నాకు ఇలా చెప్పింది అంటే నీకు ఇంట్లో దుర్గమ్మ పటం లేదా అని అడిగిన, లేదు అనేది అది విషయం. దుర్గమ్మ పటం లేదు తన ఇంట్లో, ఆమె చెప్పింది గ్రామదేవత. కాబట్టి అందరూ కూడా దుర్గమ్మ పటం పెట్టుకొని మీరు ఏ దేవతను పిలుచుకుంటారో, ముత్యాలమ్మ తల్లినా దుర్గమ్మ తల్లినా మీరు ఏ దేవతను పెట్టుకొని పూజించుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దుర్గమ్మ పటం పెట్టుకొని యాపరమ్మలు పెట్టుకొని ఈ ముడుపు కట్టుకొని మీరు ఏ కోరిక మీద ముడుపు కట్టుకుంటున్నారో చెప్పాను కదా ఇందాక, నిమ్మకాయలు వేపరమ్మలు చిల్లర కుంకుమ పసుపు వేసి ఆ ముడుపు చేతులు పట్టుకొని ఆ దేవతలను స్మరించి ఆ ముడుపును ఆ పటం ముందరనే పెట్టండి, ఒక ప్లేట్లో ఆ దుర్గమ్మ పటం ముందరనే పెట్టండి. అప్పుడు మీరు ఏ దేవతను పిలిచినా కానీ వస్తారు చాలు. ఇంకా ఎవరిని మీరు ఏ రాయిని పెట్టక్కర్లేదు, ఏమి పెట్టక్కర్లేదు, ఏదో నాకు నేను ఇంకా మీరు పెట్టారు కదా అని మీరు నన్ను అనుకోవచ్చు, నాకు ఆడపిల్లలు లేరు, నేను ఆడపిల్లలను నాకు అదే లోకము అదే ఇది కాబట్టి నాకు ఆడపిల్లలు లేరు కాబట్టి ఆడపిల్లలను అమ్మను ఆడబిడ్డలను మా ఆడబిడ్డలు కూడా సంవత్సరానికి ఎప్పుడో ఒకసారి వస్తారు, ఆడబిడ్డలను అమ్మను ఆడపిల్లలను నేను అందరినీ వాళ్ళ రూపకంగా నేను బట్టలు కట్టుకుంటూ అమ్మకి చిన్న చిన్న గౌన్లు కుట్టుకుంటూ అంటే లంగాలు జాకెట్లుగా పైటలుగా ఎలాగో నేను కుట్టుకుంటూ జడలు వేసుకుంటూ అట్ట జడలు వేసుకుంటూ కమ్మలు మాటీలు పెట్టుకుంటూ నాకు ఇంకా అదొక పిచ్చి అదొక లోకం అది. నేను ఆడపిల్లను నేను తయారు అంటే ఇంట్లో ఒక ఆడపిల్లనిగా నేను ఆడపిల్లను మన ఇంట్లో ఎట్టుంటే తయారు చేసుకుంటామో అలాగ నేను అమ్మని తయారు చేసుకుంటూ నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం, అందువల్ల నేను అమ్మను ఆ రూపకంగా చూస్తున్నాను. ఇంకొక ఇప్పుడు గంగమ్మ తల్లే కాదు, ఇంకొక ముత్యాలమ్మే కాదు, ఇంకొక అమ్మ వచ్చినా కానీ నాకు ఇష్టమైంది, నాకు ఎవరైనా తెచ్చుకోమని ఈ అమ్మవారు బాగుంది అని అన్నా కానీ నేను తెచ్చుకుంటాను, ఎందుకంటే నాకు అంత ఇష్టం కాబట్టి నేను చేసుకోగలను కూడా. ఎందుకంటే నేను 24 గంటలు నాకు ఇంకా అదే దేశ అదే లోకం, ఎందుకంటే నేను మనుషులను నమ్మను ఎక్కువ శాతం, వాళ్ళనే నమ్ముతా కాబట్టి నా బాధ అయినా కష్టమైనా సంతోషమైనా నన్ను ఎవరైనా ఇక్కడ కామెంట్ బ్యాడ్ కామెంట్ పెట్టినా కానీ ఆ కామెంట్ చూసైనా అమ్మకు చెప్తా, అమ్మ వెళ్ళు ఇలా పెట్టారు నేనేం తప్పు చేశాను నీ గురించి మంచే కదా అనేసి. అది నా మంచి జరిగిన ఆమెకి చెప్తా, చెడు జరిగిన ఆమెకి చెప్తా, ఆమె ఇష్టం అది విషయము. ఇంకా మీకు అందరు క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను. మీరు ఏం పటం తెచ్చుకోవాలి,
నాకు పటం లేదని ఒక ఆవిడైతే పటం లేదు నాకు పటం పంపించండి అని అన్నారు. అమ్మవారి మీరే పంపించండి అని. ఏం అవసరం లేదమ్మా, దుర్గమ్మ పటం అక్కడ ఎక్కడైనా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు సాక్ష్యాలతో సహా మీకు దొరికింది. అంటే మీకు నేను సాక్ష్యాలు చెప్పాల్సిన అవసరం లేదు. కా నన్ను నమ్మినారు, నేను మీకు చెప్తే చాలు మీరు తెచ్చుకుంటారు. కాకపోతే నా మనసుకు నేను అది కరెక్ట్ చేస్తున్నానో లేదో తెలియాలి కదా. అందుకోసమని ఇది కరెక్ట్, ఇది సక్సెస్ఫుల్ అయ్యింది. అమ్మ ఇలా పటం పెట్టుకొని పూజించినా కానీ ఏ దేవతలైనా వస్తారు అనే క్లారిటీ వచ్చింది. కాబట్టి ముడుపు ఈ విధానంగా కట్టుకోండి. మీకు పటం కావాలంటే కనకదుర్గమ్మ పటం మీ చుట్టుపక్కల ఎక్కడైనా దొరుకుతుంది, తెచ్చుకోండి. మీ అందరికీ చాలామంది క్వశ్చన్స్కు ఆన్సర్ దొరికిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. మీకు గాన నచ్చినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసే వాళ్ళంతా లైక్ చేయండి. ఇది మీకు మంచిది అనిపిస్తే లైక్ చేస్తే మీరు లైక్ చేసే దాన్ని బట్టి మరింత మందికి చేరువవుతుంది. ఇది విషయము మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. మీ అందరి సమస్యలకు సలహాలు ఇచ్చినానే అనుకుంటున్నాను. నా వంతు ప్రయత్నం నేను చేసినాను. నేను ఈ దేవతనే పూజించండి ఆ దేవతనే పూజించండి అయితే నేను చెప్పను. ఎందుకంటే మనం ఏ దేవతనైనా పూజించుకున్నా వస్తారండి. అది నిష్ఠగా ప్రేమతో పూజించుకోవాలి. వాళ్ళకి మనం పరీక్ష పెట్టకూడదు. వాళ్ళు మనకు ఒకసారి రెండుసార్లు పరీక్ష పెడతారు. అవి నెగ్గుకొని వెళ్తేనే మనం అమ్మ దగ్గరికి చేరగలుగుతాం. అలాంటి నేను 15 ఏళ్ళు పరీక్ష నెగ్గుతే కానీ ఇప్పటికి కానీ నా పరీక్షలు సక్సెస్ఫుల్ అవ్వలేదండి. కాబట్టి మీరందరూ కూడా అమ్మకు ప్రేమకు ప్రాతృలు అవ్వాలని కోరుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. Bye.